మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మార్గాల్లో రోడ్లపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా మార్గాల్లో పట్టాలపైన నీళ్లు నిలిచిపోవడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో శుక్రవారం వరకు వర్షాలు కురుస్తాయని ప్రకటించిన వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ముంబై వాసులు వణికిపోతున్నారు. అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలెవరు బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. ఊహించని విధంగా ముంచుకొచ్చిన వరదతో చాలా మంది వీధి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు భారీ వర్షాలకు ముంబై బైపాస్ పై థానే సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. వర్షాల కారణంగా దాదాపు 14 విమానాల్లో దారి మళ్లించినట్లు ముంబై ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం వరకు ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.